హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు డౌట్ అనేది లేకుండా కొలత బ్లౌజ్ లేకపోయినా కూడా ఈ 32 సైజ్ బ్లౌజ్ని ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోయి కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేపర్కి కింది వైపున ఒక మార్జిన్ నేను డ్రా చేశానండి, అంటే హెచ్చుతగ్గులు లేకుండా ఉండడం కోసము. పేపర్ యొక్క ఫోల్డింగ్ లేదా క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. చెప్పాను కదా ఇది 32 సైజ్ బ్లౌజ్ అని. ఈ 32 ఇంచుల బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ పొడవు, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. మీరు కావాలంటే 14 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ అయితే 13.5 ఇంచులు అండి. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 14 ఇంచులని ఇలా టేప్కి పై వైపున బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోండి. అంటే బ్లౌజ్ పొడవు ఎంత తీసుకున్నా కానీ దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇది 32 ఇంచుల బ్లౌజ్ అని చెప్పాను కదా, 32 సైజ్ చెస్ట్ లూజ్ అండి. ఈ 32 ఇంచులలో 4 భాగం టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. 8 ఇంచులు వస్తుంది కరెక్ట్గా. ఈ 8 ఇంచులని ఫస్ట్ మనం ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అన్నమాట. ఇది ఇప్పుడు 8 ఇంచులని ఫస్ట్ ఈ చివరిన మార్క్ చేయండి. ఓకే, ఇందులోనే మనకి బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, వాటికి కూడా మార్జిన్ అనేది యాడ్ అవుతుందండి. విడిగా పెట్టక్కర్లేదు. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది అస్సలు పెట్టొద్దు. ఓకే, మనం బ్లౌజ్ పొడవు ఎంతైతే పెట్టామో సేమ్ అదే పొడవుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి, 14.5 ఇంచులు. ఈ పొడవు మార్కింగ్స్ దగ్గర ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఓకే, ఇది బ్లౌజ్ పొడవు అన్నమాట. ఇప్పుడు కింది వైపున మనం ఎంతైతే లూజ్లు యాడ్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 8 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు పెట్టేసి ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్స్ లాగా డ్రా చేసుకోండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. ఓకే, ఇది ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 8 ఇంచుల మార్కింగ్. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెక్ విడ్త్ మార్క్ చేసుకుందామండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. కొంతమందికి షోల్డర్స్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళైతే 2.5 పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు పెడుతున్నానండి. మీకు కొంచెం బాగా బ్రాడ్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి అనుకుంటే 2.5 కూడా నెక్ విడ్త్ పెట్టచ్చు. ఓకే, నెక్ కోసం 2.5 పెట్టాను, షోల్డర్ కోసం 3 ఇంచులు. 3 ఇంచులు అయితే ఏమి తగ్గించొద్దండి, షోల్డర్ 3 ఇంచులు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.35 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, పావు తక్కువ 6 ఇంచులు. ఓకే, 5.35 ఇంచులు పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. పావు తక్కువ 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఈ చివరను కూడా సేమ్ అదే మార్కింగ్ని పెట్టేసుకోండి. క్రాస్లు అలా రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లో ఆర్మ్ రౌండ్ షేప్ ఇస్తాము. ఈ ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకే, పెద్ద సైజ్ అయితే 1.5 తీసుకుంటాము, చిన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచులు కార్నర్లో. అలాగే రౌండ్ షేప్ తీయడం కోసం పైన లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ తోటి ఎండ్ అయిపోవాలండి. సైడ్కి అంతా తీయొద్దు, కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఆర్మ్ రౌండ్ ఆగిపోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ పైన లైన్ దగ్గర నుంచి 9.5 లేదా 10 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ మీకు కొంచెం డీప్ ఎక్కువ కావాలనుకుంటే 10 కూడా పెట్టుకోవచ్చు, మీడియంగా చాలు అనుకుంటే 9.5 సరిపోతుంది. పైన నుంచి పైన లైన్ దగ్గర నుంచి 9.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు పైన మనకి లైన్ పైన నెక్ విడ్త్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి. నెక్ డీప్ మార్కింగ్కి ఇలా కలిపేసేయండి, ఇంతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి కార్నర్లో జస్ట్ ఇలా చిన్న ఒక రౌండ్ షేప్ ఇస్తే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, బ్లౌజ్ పొడవు వచ్చేసి స్టిచ్చింగ్తో కలిపి 14.5 ఇంచులు పెట్టామండి. బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, 32 ఇంచులలో 4 భాగం 8 ఇంచులు పెట్టుకున్నాము. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టాము. అలాగే నెక్ విడ్త్ 2.5 ఇంచులు, షోల్డర్ విడ్త్ 3 ఇంచులు ఉండేలాగా పెట్టాము. ఆర్మ్ డౌన్ 5.35 ఇంచులు పెట్టుకుని ఆర్మ్ రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాము. అలాగే బ్యాక్ నెక్ని అయితే అప్పుడే కట్ చేయొద్దు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే బిగినర్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మిగిలినటువంటి పేపర్ మీదే మీకు నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూపించేస్తున్నానండి. మామూలుగా ఇది ఒక్క ఫోల్డింగ్ మీదే ఉంటుంది. మీరు మామూలుగా క్లాత్ పైన కట్ చేసుకోవాలి అని అంటే
క్లాత్ని లేదా పేపర్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా మొత్తానికి డబల్ ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి, ఒక్క హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి ఒక్క ఫోల్డింగ్ మీదే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటుందిలేండి. ఫస్ట్ ఇలా చివరిన ఒక మార్జిన్ లైన్ వేసి హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదిలేసేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి చూడండి, ఈ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 5 ఇంచులు రెడీ అవ్వాలి అని అనుకున్నట్లయితే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. 5 ఇంచుల హ్యాండ్ పొడవుకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కోసం అనమాట. ఒకవేళ మీరు 4.5 ఇంచుల హ్యాండ్ పొడవు కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 5 ఇంచుల హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5.5 ఇంచులు మార్క్ చేశానండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసము 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, 3 ఇంచెస్. ఓకే, హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి డౌన్. ఈ మార్కింగ్ దగ్గర మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేయండి. 1.5 ఇంచ్ ఇక్కడ ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇది ఈ విధంగా హ్యాండ్ పొడవు, హ్యాండ్ యొక్క చంక డౌన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి 5.5 ఇంచులు కింది వైపున. చూడండి 5.5 ఇంచెస్ ఈ చివరన మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులు ఇలా స్ట్రైట్ చేయండి. అలాగే ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు, ఈ 5.5 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచులు కలుపుకుని 7 ఇంచులు చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు కూడా ఎక్స్ట్రా కలపొచ్చండి, 1.5 అయినా కలపొచ్చు. ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 1.5 లేదా 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ని కూడా సేమ్ ఇలాగా డ్రా చేయండి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి మీరు హ్యాండ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి షేప్ తీయడం రాదు కాబట్టి ఫస్ట్ ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలపండి స్కేల్ తోటి. కలిపిన తర్వాత ఇక్కడ నుంచి మీరు రౌండ్ షేప్ ఇవ్వచ్చు. మీకు ఇంకా ఈజీగా చేయి తిరగాలి అని అంటే హ్యాండ్ని మీ వైపుకి తిప్పుకొని చూడండి, లైట్గా ఈ పై వైపునే కొంచెం ఇలా షేప్ ఇస్తే సరిపోతుంది. రౌండ్ షేప్ లైట్గా 1/2 ఇంచు, అలాగే సైడ్ ఇక్కడ కింది వైపును కూడా 1/2 ఇంచు ఇలా క్రాస్ తీయండి. ఇంతే హ్యాండ్ మార్కింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేయండి. ఒకవేళ మీకు హ్యాండ్ రౌండు, ఆర్మ్ రౌండు, బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆర్మ్ రౌండు సరిపోతాయా లేదని డౌట్ ఉంటే ఒకసారి 2 ఆర్మ్ రౌండ్స్ని కూడా కొలవండి. మీకు కరెక్ట్గా వస్తే ఓకే. ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి. కరెక్ట్గా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ అవ్వకూడదు. ఓకే, ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి. ఇది మిడిల్ పాయింట్. హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకుని ఒకవైపున మాత్రమే మనం లోతు తీయాల్సి ఉంటుంది. ఓకే, ఈ హ్యాండ్ లోతు తీయడం కోసము మిడిల్ టక్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. అలాగే హ్యాండ్ ఎగ్జాక్ట్ లూజ్ మార్కింగ్ పాయింట్కి లోతు తీయాలి. 2 మార్కింగ్స్కి మధ్యలో 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే, 1/2 ఇంచ్ మాత్రమే లోతు తీయండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1/3 ఇంచ్ వరకు తీస్తాము. ఇప్పుడు ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెంగా లోపలికి లైట్గా డ్రా చేసేసి ఈ విధంగా షేప్ తీయండి. ఇంతేనండి హ్యాండ్కి ఒకవైపున లోతు డ్రా చేసుకోవడము. మనం బ్లౌజ్ క్లాత్ పైన కట్ చేసి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇంతే. అలాగే లోతు కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ పీస్ అనేది ఈ చివర ఎడ్జెస్ ఇలా షార్ప్గా ఉండాలి. లోతు కట్ చేసిన వైపు గుర్తుండడం కోసము ఒక చిన్న కట్ పెట్టుకోండి. మళ్ళీ కుట్టేటప్పుడు ఎటువైపు తీసాము అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా నేను మీకు ఇంకొక పేపర్ పైన చూపిస్తున్నానండి. ఫస్ట్ పేపర్ని ఒక ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఈ ఓపెన్ సైడ్ని మన వైపుకే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకుంటాము, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ చివరన అంటే కింది వైపు 1/2 ఇంచులు తగ్గించేసేయండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా ఈ 2 ఇంచులు ఫోల్డ్ చేయడం అనేది కామన్ అండి. ఈ మెథడ్లో కట్ చేసినప్పుడు మాత్రము స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టండి, క్రాస్ కటింగ్ అయితే ఇలా ఫుల్ క్రాస్ వచ్చేలాగా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. ఇలాగా సైడ్స్ మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసేయండి.
ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మనకి డ్రాయింగ్ వస్తుందండి. ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, నెక్ మార్కింగ్ అక్కడ రావాలన్నమాట. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. క్రాస్కి అలా కాకుండా స్ట్రైట్గా కిందికి డ్రా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ డిప్ మార్క్ చేద్దామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6 ఇంచులు సరిపోతుంది. కొంచెం పైకి కావాలి అనుకునే వాళ్ళైతే 5.5 లేదా 5.3 కూడా పెట్టచ్చు. బట్ 6 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 6 ఇంచుల మార్కింగ్ని ఇలా లైన్కి కలపండి. ఇలా కిందికి లేదా పైకి క్రాస్ అనేది అస్సలు పెట్టకూడదు, బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. ఇక్కడ చిన్న పొరపాటు చేసినట్లయితే ఇప్పుడు ఈ కార్నర్లో జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేయండి. అలాగే ఈ లైన్ కన్నా 1.5 ఇంచు కన్నా తక్కువ ఇలా బ్రాడ్ చేయండి ఫ్రంట్ నెక్ని. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్లో యూ షేప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ తీయడము, లోతు తీయడం కోసము పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఎక్కడి నుంచి లోతు స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళ కోసం. అలాగే ఈ సైడ్ 1.5 ఇంచుల మార్క్ చేసుకోండి. రెండు మార్కింగ్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకుని ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కింగ్ దగ్గర మాత్రం 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా లైట్గా కొంచెం లోపలికి ఇలా డ్రా చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ లోత్ అంటారు. ఇలా మీరు అన్ని సైజుల సైజెస్ వారీగా మీరు కట్టింగ్స్ చూస్తున్నట్లయితే ఈ బ్లౌజ్ కన్నా నేను ముందు 28 సైజు 30 సైజు ఇవన్నీ కూడా చెప్పున్నాను. ఇది 32 సైజు అండి. ఇలా 1 బై 1 చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఆర్మ్ రౌండ్ లోత్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు పెట్టుకున్నాం. ఈ 13.5 మనం స్టిచ్చింగ్ కోసం పెట్టిన 1 ఇంచ్తో పని లేదండి, ఎగ్జాక్ట్ 13.5 కదా, 13.5 ఇంచుల నుంచి 1.5 ఇంచులు మనం మైనస్ చేసేసుకుని 12 ఇంచులు ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పొడవు పెట్టుకోవచ్చు. బట్ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటుంది లేదా ఫ్రంట్లో మాకు ఫిట్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళైతే బ్యాక్ పార్ట్ పొడవు నుంచి ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే తగ్గించండి. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్ పొడవు పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 12.5 ఇంచులు పెడుతున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎప్పుడు కూడా షోల్డర్కి సగంలో నుంచి స్ట్రైట్గా పెట్టండి. ఇలా 1-2 మార్కింగ్స్ వచ్చేలాగా టేప్ కట్టు ఇటు మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇటువైపు మనం చూడండి, ఇక్కడ ఈ కింది వైపు ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టీల వైపు వస్తుంది అనమాట. ఇక్కడ 1.5 లేదా 2 ఇంచులు పెట్టండి. షేప్ బెల్ట్ మాకు కొంచెం పెద్దదిగా కావాలనుకుంటే 1.5 పెట్టండి, చిన్నదిగా కావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేనైతే 1.5 పెడుతున్నాను. ఈ రెండో చివరిని వచ్చేసరికి 3/4 ఇంచులు ఉండేలాగా పెట్టండి. ఓకే, ఇక్కడ 3/4 ఇంచులు ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ పొడవు అటు ఇటు మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఒక స్కేల్ సహాయంతో ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకోండి. స్కేల్ లేకపోయినా ఫ్రీ హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, బిగినర్స్కి అయితే స్కేల్తోటి సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకుందామండి. క్లాత్ పైన అయినా కూడా మీరు సేమ్ ఇలాగే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఈ లైన్ దగ్గర నుంచి, అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చే ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా, ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరికి. ఇది చెస్ట్ పాయింట్ కోసం పెడుతున్నటువంటి మార్కింగ్ అన్నమాట. బిగినర్స్కి ఈజీగా ఉంటుందన్నట్టు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 4 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ కట్టు ఇటు రెండు వైపులా కూడా 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మెయిన్ డాట్ కుట్టడం కోసం అటు ఇటు కూడా 1.5 ఇంచులు, అంటే మొత్తం 2.5 ఇంచులు వస్తుందన్నమాట. ఈ పాయింట్ దగ్గర క్రాస్ ఇలా కరెక్ట్గా కలిపేయండి. హెచ్చు తగ్గులు రాకుండా మీకు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్ పొడవు చూడండి, ఇలా అటు ఇటు 1.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ కుట్టేటప్పుడు పొడవు కోసం 2.5, చెస్ట్ బాగా లిఫ్టింగ్గా కావాలి అనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీడియంగా కావాలి కాబట్టి 2.5 ఇంచులు మెయిన్ డాట్ పొడవు అనేది మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ మీరు కుట్టేటప్పుడైనా కూడా 2.5 ఇంచులు డాట్ పొడవు పెట్టుకుని కుట్టుకోవచ్చు. మార్కింగ్స్ అటు ఇటు కూడా కలిపేసేయండి, ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క డాట్ కోసం పైన నెక్ దగ్గర నుంచి కింది వరకు టేప్ని ఇలా పట్టుకోండి. టేప్ని సగానికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర కూడా మీరు ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి.
అలాగే ఈ డాట్ పొడవు కూడా మనం మెయిన్ డాట్ పొడవు ఎంతైతే పెడతామో సేమ్ అంతే పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ పెట్టాలి అంటే ఒక పావుంచ్ వరకు కూడా ఎక్కువ పెట్టచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టద్దు. అంతకన్నా ఎక్కువ పెడితే మీకు మెయిన్ డాట్ అంటే చెస్ట్ పాయింట్ని ఇది క్లోజ్ చేస్తుంది అన్నమాట కాబట్టి. అలాగే విడ్త్ వచ్చేసరికి లైన్కి పై వైపున ఒక పాయింట్ కింది వైపుకి ఒక పాయింట్ ఇలా పెట్టుకుని క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ లైన్స్ అనేటివి అంతా ఇంపార్టెంట్ కాదండి, మీకు కరెక్ట్ మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట టక్స్ల కోసం. కుట్టేటప్పుడు మీరు కరెక్ట్గా కుట్టుకోవాలి, లైన్స్ మీదే కుట్టొస్తుందని ఏమీ ఉండదు. ఆమ్ రౌండ్ డాట్ కోసము ఇప్పుడు ఈ రెండు డాట్స్కి మధ్యలో ఇలా క్రాస్గా స్కేల్ని పెట్టుకోండి. పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి ఇలాగా. ఓకే, ఈ రెండు డాట్స్కి మధ్య గ్యాప్ వచ్చేసరికి 1.5 కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ ఉందండి. 1.5 ఇంచుల మీద ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. సేమ్ అదే మెజర్మెంట్ని మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్కి ఏదైతే ఉందో మార్క్ పెట్టేసుకోండి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా జస్ట్ ఆ లైన్ కట్టు ఇటు కూడా ఒక్క పాయింట్ డ్రా చేసుకుని ఇలా క్రాస్గా కలిపేయండి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మనకి సింపుల్గా మార్కింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ ఫ్రీగా లేదు, పట్టినట్టుగా ఉంది అని అన్నట్లయితే ఈ కింది వైపున ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని పైన లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కలిపేయండి. మీకు పైన చంక దగ్గర కూడా పడుతుంది అని అన్నట్లయితే చంక దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేయండి. ఆ డాట్స్ పాయింట్స్కి మనం ఎక్కడైతే మార్కింగ్స్ చేసుకున్నామో అక్కడ ఇలా కట్స్ పెట్టుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నామండి. షేప్ బెల్ట్ కోసం ఇలా 2 లేయర్స్ క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాసెస్ అది లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇటువైపున కూడా ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కింది వైపున మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇలా మార్క్ చేస్తే ఆటోమేటిక్గా కింది వైపు స్టిచ్చింగ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులలో 4వ భాగం 8 ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టాం కదా, ఈ 8 ఇంచులకి 1 లేదా 1.5 ఇంచులను ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 9.5 ఇంచులు షేప్ బెల్ట్ లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. 32 సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఒకవైపున షేప్ బెల్ట్ యొక్క పొడవు వచ్చేసరికి 3.5 ఇంచులు. ఈ 3.5 ఇంచులు పెట్టినటువంటి షేప్ బెల్ట్ హుక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర వస్తుంది. కింది వైపు లైన్ ఉంది కదా, పైన ఉన్న లైన్ దగ్గర నుంచి పెట్టండి. రెండో చివరిని వచ్చేసరికి 3.5 ఇంచులు. సేమ్ 1/2 ఇంచు తగ్గిస్తే సరిపోతుంది అన్నమాట. 3.5 ఇంచులు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఎటొచ్చి మీరు 3.5 పెట్టినది గుర్తుంచుకోవాలండి కుట్టేటప్పుడు కరెక్ట్గా రావాలంటే. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఒక షేప్ కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. 3.5 ఇంచులు పొడవు పెట్టిన దగ్గర గుర్తు పెట్టేసుకోండి. అంటే మనం టక్స్ పెట్టుకున్నామనుకోండి, కుట్టేటప్పుడు ఇంకా ఎలాంటి డౌట్ ఉండదన్నమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టేయండి. కుట్టేటప్పుడు ఈ టక్స్లు పెట్టిన షేప్ బెల్ట్లు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా కుట్టుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవడం కోసము మనం ఇందాక బ్యాక్ నెక్ మాత్రమే మార్క్ చేసుకున్నాము, కట్ చేయలేదు కదా. ఇప్పుడైతే ఈ పీస్ని కట్ చేసేసి ఈ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. చివరన ఇలా రౌండ్ లేకుండా నీట్గా షేప్ తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు పొడవలు అయితే చూడాల్సిన పనేమీ లేదులేండి. ఇక్కడ మీరు ఒకవేళ పొడవ చూసుకోవాలనుకుంటే 8 ఇంచులు అలా పొడవు ఉండేలాగా చూసుకోండి. 2 ఇంచులు మార్క్ చేసుకోండి. 2 ఇంచులు వచ్చేసి హుక్స్ పట్టి యొక్క విడ్త్ అన్నమాట. హుక్స్ పట్టి కోసం 2 ఇంచుల విడ్త్ సరిపోతుంది. కాజా పట్టికి మిగిలినది పెట్టుకోవచ్చు. కాజా పట్టి విడ్త్ కూడా 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూస్తున్నాము. ఈ బ్యాక్ బెల్ట్ కోసం కూడా
ఫస్ట్ మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువగానే తీసుకోండి, ఓకేనా? అలాగే క్రాస్ అది లేకుండా ఇలా స్ట్రైట్ లైన్లు డ్రా చేసుకోండి. బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే, వెనక భాగం యొక్క నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగానే బ్యాక్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి, ఓకే? ఇలాగా ఇంకా మెడపీసులు అండి. మెడపీసులు కట్ చేయడం వచ్చేసి క్రాస్గా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా కాదు. పేపర్ పైన అయినా సరే మీకు నేను ఇక్కడ క్రాస్గానే చూపిస్తున్నాను. అలాగే ఈ మెడపీసులు యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో 34 సైజ్ అయితే వస్తుందండి. ఇలా మెడపీసులు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. ఒక 4-5 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుందిలేండి. ఫైనల్గా మీకు 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, బ్యాక్ బెల్ట్, హ్యాండ్, హుక్స్ పట్టి, కాజా పట్టి, ఓకే, మెడపీసులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.